జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. 1000 ధరాతలంపై కొనియాడిన సమతామూర్తి జగద్గురు శ్రీ రామానుజాచార్యుని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. ఇది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతర్ గ్రామంలో ఉంది. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల గురించి చెప్పే ముందు యోగశాలని గురించి తెలుసుకుందాం. 5000 మంది రిత్వికులతో శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్దోత్సవాలు జరుగుతున్నాయి. 120 యాగశాలలు, 1035 హోమగుండాలు ఉన్నాయండి ఇక్కడ. ఇదేనండి ప్రధాన యోగశాల. దీనికి రూపకర్త అయిన త్రిదండి చినజీయ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు ముందుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు దర్శించుకోవడానికి వెళ్తారు. ఎంతోమంది పండితులు ఈ హోమాలు నిర్వహిస్తున్నారండి. ఈ గాలి పీల్చిన, ఆ మంత్రాలు విన్న ఎంతో పుణ్యం. ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ హోమంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తున్నారు. ఇక్కడే గోశాల కూడా ఉంది. ఆవు నెయ్యిని మన రాష్ట్రం నుంచే కాకుండా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల దేశీయ ఆవుల నుంచి కూడా నెయ్యిని సేకరిస్తున్నారు. ఇక్కడ పండితులు కోటిసార్లు అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తున్నారండి. ఇక్కడే సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు, మ్యూజియం ఉంది. ఆయన చరిత్ర, సినజియర్ స్వామి పటాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంతో విలువైన ఆధ్యాత్మిక గ్రంథాలున్నాయి. ఇక్కడే భోజనశాల కూడా ఉంది. ఉదయం అల్పాహారం మొదలు సాయంత్రం భోజనాల వరకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి రోజుకి 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చి ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు. అవర్ హానరబుల్ ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్జీ వస్తున్నారన్న వార్త తెలియడంతో చినజీయ స్వామితో పాటు పలువురు పండితులు ఆహ్వానం పలకడానికి హడావిడిగా వెళ్తున్నారు. అదిగోనండి మన రాష్ట్రపతి గారు హెలికాప్టర్ నుండి ల్యాండ్ అవుతున్నారు. ఇదేనండి ప్రవచనశాల. సినజీయర్ స్వామి గారు ఇక్కడే ప్రవచనాలు ఇస్తుంటారు. ముందుగా రాష్ట్రపతి గారు శ్రీ రామానుజాచార్యులు దర్శించుకుని 120 కిలోల సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రసంగిస్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది వేల భక్తులు వచ్చి కూర్చున్నారో. అవర్ తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర్యరాజన్ గారు కూడా విచ్చేశారు. ఆయనతో పాటు చినజీయ స్వామి, పలువురు ప్రముఖులు కూడా విచ్చేశారు. అవర్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్ కోవింద్ జీ, ఆయన ప్రసంగాన్ని ఇప్పుడు విందాం. ఇంత దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
ఆయన రాగానే నేషనల్ అంతం పాడారు అందరూ. ఈ అద్భుత నిర్మాణాన్ని కట్టడానికి 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చిన మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. సుజయర్ స్వామి గారు రాష్ట్రపతి గారిని ఆహ్వానిస్తున్నారు. तेलंगाना की राज्यपाल डॉक्टर तमिलसाई सौंदरराजन जी, मिनिस्टर ऑफ फिशरीज पी सी निवास यादव जी, इस पूरे कार्यक्रम और एक जिन्होंने इस देश में श्री रामानुजाचार्य मुख्य ट्रस्टी डॉक्टर रामेश्वर राव जी, इस आयोजन से जुड़े मंचासीन अन्य पदाधिकारीगण, उपस्थित संत समाज ने मुक्तिनाथ तक की यात्रा की। लेडीज एंड जेंटलमैन, कंट्रीब्यूशन टू फिलॉसफी बट ही आल्सो शो द रेलिवेंस ऑफ फिलॉसफी इन डे टू डे लाइफ। व्हाट इज कॉल्ड फिलॉसफी इन द वेस्ट రాష్ట్రపతి గారి ప్రసంగం అయిపోయిందండి. ఆయన బయలుదేరుతున్నారు. ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్ళు చెదిరే అందంతో అద్భుతంగా నిర్మించారు. పచ్చని కాంతులతో పొడిమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొల్పే పచ్చదనం ఎంతో అందంగా ఉందండి. ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. మన ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలిచే ఈ విగ్రహ విషయానికి వస్తే, శ్రీ త్రిదండి చినజీయ స్వామి సంకల్పంతో ముచ్చింతల్ దివ్యక్షేత్రం పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్ల రూపాయలతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అప్పట్లో రాజుల నిర్మాణ శైలిలో ఉందండి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలిలో మేళవించి నిర్మాణాలు జరిగాయి. 2700 మంది శిల్పులు ఈ క్రతువులో పాల్గొన్నారు. పద్18 కిలోల బరువు ఉండే 216 అడుగుల సమతామూర్తి పంచలోహాల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారండి. చైనా నుండి ఆ భాగాలను తీసుకొచ్చి నిపుణుల పర్యవేక్షణలో పనులు జరిగాయంటండి. వాతావరణ మార్పులను తట్టుకుని 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని పలు భాగాల కోణంలో చూస్తే దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, శ్రీరామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగులు ఎత్తులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూర్చుని ఉన్న భంగిలో ఉన్న ఎత్తైన విగ్రహాల్లో ఇది 2వది.
మొదటి థాయిలాండ్లో ఉన్న బుద్ధుని విగ్రహం, రెండవది ఇదండి. శ్రీ రామానుజాచార్యుల కింద ఉన్న గర్భగుళ్ళలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజాచార్యులు నిత్య పూజల మూర్తిగా నిలుస్తారు. ఎంత అద్భుతమండి కట్టడం అయితే. ఈ అద్భుతాన్ని సృష్టించిన రూపకర్తలు శ్రీ త్రిదండి చినజీవ స్వామి, జూపల్లి రామేశ్వరరావు గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎంతోమంది వేల భక్తులు వచ్చి సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు దర్శించుకుంటున్నారు. ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయి కదండి, మన మోదీ గారు చెప్పినట్టు ఇది 8th వండర్. ఎందుకంటే నిర్మాణ శైలి అంత అద్భుతంగా ఉంది, చూసే కొద్దీ చూడాలనిపించే నిర్మాణం. అంతేకాకుండా సమతామూర్తి మహావిగ్రహం చుట్టూ శ్రీ మహావిష్ణు 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయండి. అన్నీ ఓపెన్ చేయలేదు, అందుకే లోపలికి అలౌ చేయడం లేదు. దివ్యక్షేత్ర ఆవరణలో రాజస్థాన్లో లభించే పింక్ గ్రానైట్ను వాడారంటండి. ఇది ఈవినింగ్ వ్యూ. ఈ కట్టడం అయితే చరిత్ర నిలిచిపోతుందండి. అష్టాదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తులో కూడిన ఫౌంటైన్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఆలయ ఆవరణలో ఉన్న ఫుడ్ కోర్ట్ అండి. అసలైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇది ఓపెన్ చేయలేదు. ముగ్గు ఎంత అందంగా ఉంది కదా. ఇది నైట్ వ్యూ అండి, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహం. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహం మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణం. భవిష్యత్తులో ఇది ఒక విజిటింగ్ స్పాట్ అవుతుందండి. ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.